Hello everyone. ఈ ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి అలాంటి ఆలయాల్లో ఒకటైన శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం ఇప్పటికి సైన్స్ కూడా అంత చిక్కని ఎన్నో రహస్యాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారు ఉండరు ప్రతి ఏటా ఇక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి గలది ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి అందరికి తెలిసి ఉండొచ్చు కానీ అక్కడ ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అవేంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు పూరి జగన్నాథ్ ఆలయం హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది దేశంలోనే ప్రసిద్ధి చార్ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు ఈ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇరమన్న మహారాజ్ గారు పూరి ఆలయాన్ని నిర్మించినట్టు పురాణ కథ పాండవులు యమధర్మరాజు దగ్గరకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువుగా చేసే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట సైన్స్ కు కూడా చిక్కనే రహస్య తో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్టు చెబుతారు ఇంతకీ ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆలయం పై జెండా పూరి జగన్నాథ్ ఆలయంపై ఇప్పుడు హిందూ మతం చిహ్నంతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశ కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనక రహస్యం శాస్త్రవేత్తలకు కూడా కనిపెట్టలేకపోయారు నెంబర్ టూ సుదర్శన చక్రం ఇరవై అడుగుల ఎత్తు తన్ను బరువు గల సుదర్శన చక్రం పూరి జగన్నాథ్ ఆలయంపై భాగాన ఏర్పాటు చేశారు ఆశ్చర్యకర విషయం ఏంటంటే పూరి పట్టణంలో ఏ వైపు నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం ఒకేలా కనిపించడం విశేషం నెంబర్ త్రీ ఈ ఆలయం పై నుంచి విమానాలు మరియు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించకపోవడం అరుదు ఏ ప్రభుత్వం దీనిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించబడుతుంది దీనికి ఇప్పటికి శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రాష్ట్రీయంగానే మిగిలిపోయింది నెంబర్ ఫోర్ ఆలయ నిర్మాణం పూరి జగన్నాథ్ ఆలయాన్ని అద్భుతంగా చెప్పుకోవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతం లేక శక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం నెంబర్ ఫైవ్ సింహద్వార రహస్యం జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం ఈ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మీరు ఆలయానికి బయట ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ స్వామి వారి ఆలయానికి ముందుగానే ఉన్న పూరి బీచ్ నుంచి వచ్చే అలల శబ్దాలు వినపడతాయి మీరు ఎప్పుడైతే ఒక అడుగు లోపలికి వస్తారో అప్పుడు ఈ శబ్దాలు మొత్తం ఆగిపోతాయి నెంబర్ సిక్స్ పద్దెనిమిది ఏళ్ల ఆచారం నలభై ఐదు అంతస్తులు ఎత్తుగల ఈ ఆలయం పైకి ఒక పూజారి ప్రతి రోజు ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మార్చుతుంటారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది ఒక్క రోజు తప్పిన అప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు నెంబర్ సెవెన్ ప్రసాదం రహస్యం పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మందులు భక్తులు తరలి వస్తూ ఉంటారు అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ప్రసాదం కొరత అనేది లేదు అలా అని మిగిలిపోవడం కూడా లేదు ఎంత మంది భక్తులు విచ్చేసినా ప్రసాదం అనేది కరెక్ట్ గా సరిపోవడం అనేది విశేషం అలాగే ఈ ప్రసాదాన్ని ఏడు కొండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు తన కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం ఇవి ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న రహస్యాలు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి